నగరాల్లో మిద్దె తోట మరింతగా విస్తరిస్తోంది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మిద్దె పైన చూస్తే తక్కువ స్థలం ఉన్న ఇల్లే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఇప్పుడు కుండీలలో పెంచుకోవడం వల్ల తక్కువ స్థలంలో పలు రకాల వెరైటీలను సాగు చేసి చూపిస్తోంది మిద్దె తోట నిర్వాహకురాలు పద్మ. మరి ఇందుకోసం ఎలాంటి మొక్కలకు ఎలాంటి కుండీలను ఎంపిక చేసుకోవాలి, చిన్న కుండీల్లో కూడా పెద్ద సైజు పండ్ల మొక్కలను ఎలా సాగు చేసుకోవాలో ఈ వారం మిద్దె తోటలు చూద్దాం. థర్టీ ఇయర్స్ నుంచి కింద మొక్కలు పెట్టుకున్నామండి. కుండీలో మొక్కలు అయితే 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మేము పెట్టినప్పుడు మాకు అంత తెలియదండి. నా సంతోషం కోసం నేను మొక్కలు పెంచుకుంటున్నాను. తర్వాత తెలిసింది ఈ సేంద్రీయ పురుగులు రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు, అవి మంచిది కాదని తెలిసి మేము వర్మి కంపోస్ట్ మీదే నేను నా మొక్కలను పెంచుకుంటున్నాను. చిన్న కుండీల్లోనే నాకు అన్ని రకాల కాయలు కాస్తున్నాయి, మామిడి నుంచి నేరేడు. అట్లా మిద్దె తోట పెంచుకోవాలంటే ఎక్కువ స్థలం కావాల్సిన అవసరం అయితే లేదండి. నాదైతే 200 గజాలు 100,000 స్క్వేర్ ఫీట్ అండి నాది. నా దీంట్లో 500 కుండీల్లో నేను మొక్కలు పెంచుకుంటున్నాను. ఎలా పెంచవచ్చు అంటే దీన్ని మనం హైడెన్సిటీ పద్ధతి అంటారు. కుండీలో నేను ఒక్కొక్క కుండీకి 5 చిన్న చిన్న కుండీలు పెంచుకుంటున్నాను. దాంట్లో వానపాములు అవి పెరిగి నా దగ్గర స్ట్రాబెర్రీస్ కానించి ఫ్రూట్స్ ఎలా కాసినాయో తెలుసు అందరికీ. కుండీ సైజు 16 నెంబర్ అండి. గ్రో బ్యాగ్స్ వచ్చి 12x12 అండి. దాంట్లోనే నేను జామ్ వేసానండి. 12x12 గ్రో బ్యాగ్లో నేరేడేసానండి. నారింజ, నిమ్మ, దానిమ్మ, కమల, చిన్న దాంట్లో అరటి చెట్టు పెంచానండి. కొబ్బరి చెప్పులో కూడా చిన్న ఉసిరి కూడా కాయలు కాసిందండి. కుండీలో ప్రతి కుండీలో వానపాములు ఉంటాయండి. ఆ వానపాముల విసర్జ్యాలు నీళ్లు పోసినప్పుడు కిందకు వస్తే ఆ నీళ్ళను కూడా నేను కలెక్ట్ చేసి వేరే మొక్కకు పోస్తాను. నా మొక్కలు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి కుండీలో వానపాములు ఉంటాయండి నా దగ్గర. ఆ వానపాముల విసర్జ్యాలు అయ్యే ఎరువుగా తయారు చేసుకుని నా మొక్కకి సూక్ష్మ పోషకాలను అందిస్తాయని నాకు అనిపించింది. నా మొక్కలు హెల్తీగా ఉండడానికి కారణం అయితే అదండి. ఇది క్యారెట్ అండి. ఇది చిన్న సైజు. ఇది పచ్చిమిర్చి, ఇది క్యారెట్, వంగ, టమాటా అండి. ఇది క్యారెట్ ఇంత చిన్న కుండీలో ఎందుకు పెట్టుకున్నామని అందరికీ సందేహం కలగొచ్చండి. ఈ సైజుకే వస్తుందండి దుంప, సరిపోతుందండి క్యారెట్కి. పచ్చిమిర్చి కూడా ఈ సైజు చాలండి. దీని నిండా కాయలు కాస్తాయి మనకి. చిన్న కుండీలు తక్కువ ప్లేస్లో నేను ఇలా ఎత్తు డౌను డౌను ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకురా కాబట్టి నా దగ్గర ఈ పైన 500 కుండీలు అయినాయండి నా దగ్గర. టమాటా మొక్కలు ఈ చిన్న కుండీల్లోనే ఎందుకు పెట్టాను అంటే కొంచెం మట్టి ఉన్నా చాలండి. వీటిలో నా దగ్గర ఒక 4-5 రకాల్లో పెట్టాను. ఇదిగో చూస్తే తెలుస్తుంది దీంట్లో చిన్నది ఇది ఇంతే. ఈ చిన్న కుండీలోనే నాకు టమాటా మొక్క పెరిగిపోతుంది. ఎట్లా పెరుగుతుందనేది చూడండి ఎంత హెల్తీగా ఉందనేది. నేను తక్కువ ప్లేస్ని ఇట్లా కవర్ చేస్తానికి ఇట్లా టమాటాలు ఎరిగిపోకుండా ఉండటానికి ఒట్టికెళ్ళి పందిరిలాగా వేసి ఒక్కొక్క మండని ఇట్లా కట్టేస్తే ఇంతవరకు పెరుగుతుందండి. 12 ఫీట్ పెరుగుతుంది టమాటా. ఇది ఒక 6 మంత్స్ వస్తుంది కాపు. ఈ టమాటా పట్టుకోగానే ఇరిగిపోతుంది కాబట్టి ఇరగకుండా ఉండటానికి దీనికి సపోర్ట్ అండి ఈ తాడు. సపోర్ట్తో ఈ పందిరికి ఎక్కిచ్చేయచ్చు. ఇది బ్రొకోలీ అండి. ఇది 12x12 గ్రో బ్యాగ్. ఇది చిన్న కుండీ అండి. ఈ చిన్న కుండీలో బ్రొకోలీయే. వంకాయలు చూడండి, ఇది చిన్న కుండి. ఇది పెట్టి కూడా 8 మంత్స్ అవుతుంది వంకాయలు. 8 మంత్స్ నుంచి నాకు కాయలు కాస్తున్నాయి వంకాయలు. ఇది గ్రో బ్యాగ్ అండి 12x12. ఇది కొంచెం పెద్ద కుండి అండి, సిమెంట్ కుండి. దీంట్లో మొలక చెట్టు ఉందండి. ఇది బ్రొకోలి, హెల్తీగా పెరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ఒక సీజన్ కాబట్టి నేను స్టార్ట్ చేశానండి. కాకర, బీర పెట్టుకున్నానండి. ఇది పెద్ద కుండీల జామ్ అండి. ఇది 16 నెంబరు. ఈ దాంట్లో నేను 2 చిన్న కుండీల్లో పెట్టాను టమాటా మొక్కలు. ఎందుకంటే నాకు స్పేస్ సరిపోదు కాబట్టి. ప్లస్ నాకు ఈ పెద్ద కుండీలో వానపాములు ఉంటాయండి. ఆ వానపాములకి ఎండాకాలం కానీ వర్షాకాలం రక్షణ కోసం నేను ఈ చిన్న కుండీ ఇట్లా పెంచాను దీంట్లో. దీనికి మళ్ళీ టమాటా పైకి పెరుగుతుంది కాబట్టి జామ చెట్టుని సపోర్ట్ చేసుకుని ఈ టమాటాని కట్టుకున్నానండి. కాయలు, టమాటా కాయలు ఇరిగిపోకుండా. ఇటు నాకు 2 బెనిఫిట్స్ అండి. జామకాయలు కాస్తాయి, కుండీలో టమాటాలు వస్తాయి. ఇంకోటి ములక్కాయలు అండి. ములక్కాయలు చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి అనేది. ఇది కూడా 16 నెంబర్ కుండీ అండి. ఇది కూడా 16 నెంబర్. ఈ చెట్టుకి ఒక 20 కాయలు దాకా ఉన్నాయి. అన్ని కుండీలకి ఇట్లానేనండి. నాకు 2 అంచెలు 4 అంచెలు అంటారో తెలియదు కానీ ఇట్లా నేను పెట్టుకున్నాను 2 కుండీలు టమాటా కాయలు. నాకు ఇట్లా చెట్టు దీనికి సపోర్టు.
ఇట్లా పెరిగిపోతూ ఉంటాయి ములక్కాయలు. ఇది బకెట్, పెయింట్ బకెట్, 20 లీటర్స్ 25 లీటర్స్ పెయింట్ బకెట్లో నేను సపోటా పెట్టాను. సపోటా అంతా ఫ్లవర్స్ను, సపోటా కాయలు వస్తున్నాయి, చిన్న చిన్న కాయలు, పువ్వులు. దీంట్లోనే నేను ఇంకొక కుండీ, అట్లా అన్నిట్లోనే ఇట్లా చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటానండి. ఇట్లా ఇది వచ్చి దబ్బకాయ అండి, ఇది ఈ చెట్టు దబ్బకాయ, ఇది వెలక్కాయి, వాక్కాయలు, ఇది కమల అండి. ఇది కమల అయితే నాకు 60 కాయలు వచ్చినాయి అండి కరెక్ట్గా. ఇంతే చెట్టు, దీన్ని టిప్పులు కట్ చేస్తూ ఉండటం వలన షేప్ పెరుగుతుంది. కుండీ సైజ్ చూడండి, ఇది కొంచెం పెద్ద కుండీ అండి. కమలాకిను నేను కొంచెం పెద్ద కుండీ. అందరూ అడుగుతున్నారు మీ కుండీలు ఎట్లా వస్తున్నాయని, కుండీ చూపిస్తున్నారు ఈసారి మీకు. ఈ కుండీలోనే ఇంత చెట్టు అండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ కూడా నేను కొంచెం పెద్ద కుండీనే వాడానండి. మరీ పెద్ద కుండీ కాదు, లేపేయచ్చు. ఇది కూడా స్టార్ ఫ్రూట్ అయితే చెప్తానికి లేదు, అన్ని కాయలు కాస్తుంది. దీంట్లో దవనం అండి, ఇది దవనం చెట్టు. ఇది కొత్తిమీర. ఒకటి అయిపోగానే ఇట్లా నేను 3 రెడీ చేసుకుంటానండి. నాకు ఇది అయిపోగానే అది అట్లా కోసుకుంటాను. చింత చెట్టు ఉందండి, కుండీ సైజ్ చూస్తే చిన్నదండి. ఇది చాలా బాగా పువ్వులు పూసింది కానీ మాకు ఎందుకైనా మేము సరిగ్గా లేక ఇంట్లో ఇది కాయలు నిలబడలేదు, ఒక కాయ నిలబడింది. మేము ఈ కుండీకి అన్ని పోషకాలు అందిస్తామండి. ఇంత చిన్న కుండీలో ఎట్లా కాస్తాయంటే, దీంట్లో నేను వర్మి కంపోస్టు, పేడ, మట్టి, లీఫ్ కంపోస్టుతో నేను ఎరువు తయారు చేసుకుని నేను పెడతానండి. ఇది మర్రి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్లు పెద్ద ఉసిరండి అది. సో ఇది తమలపాకు కట్ చేసేసాను. ఎరువు తయారు చేస్తాం వల్ల ఇంత వృక్షాలు కూడా చిన్న కుండీ అండి, ఇదేం పెద్దది కాదు. చిన్న కుండీలో ఇవి చూడండి ఎట్లా వచ్చినాయి ఓడలు. వేప చెట్టు చూడండి ఎంత కుండియో మీకే తెలుస్తుంది. ఇంతేనండి, చిన్న చిన్న కుండీల్లోనే మనం మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందిస్తే అవన్నీ బాగా పెరుగుతాయి, కూరగాయలు మంచిగా వస్తాయి. ఇది ఆకుకూర అండి, తోటకూర వేసుకున్నాను, ఇప్పుడే పెరుగుతుంది. ఇది పాలకూర అండి. ఇప్పుడు ఇవన్నీ సీడ్లింగ్స్ అండి. ఇది గోంగూర అండి, ఇదంతా ఈ 2 బ్యాగులు గోంగూర వేసుకున్నాను నేను, స్టార్ట్ అయినాయి నాకు. సమ్మర్కి బాగా కూరగాయలు మంచిగా రేట్లు బాగా ఉంటాయి. సమ్మర్కి కరెక్ట్గా అనువైంది ఏంటంటే జనవరి నుంచి ఫిబ్రవరి లోపు మనం సీడ్లింగ్స్ చేసేసుకోవాలి, అప్పుడు మనకి సరిపోతాయి కూరగాయలు. ఇది నిమ్మ అండి, దీని గురించి 200 కాయలు కాస్తుందండి ఈ నిమ్మ. కుండీ సైజ్ చూడండి, సేమ్ ఇది 4 ఇయర్స్ అండి దీని సైజు. మట్టి ఎట్లా ఉంటుంది అంటే కుండీలో మీకు ఒక్కసారి మట్టి చూపిస్తున్నా. ఇట్లా పట్టుకుంటే ఇట్లా బ్లాక్గా ఉంటుంది, విడిపోతుంది మట్టి. నీళ్లు పోయలేదనుకోండి ఇట్లా ఉంటుంది, ఇంకంతే మట్టి. ఇది రావి చెట్టు అండి, దీని వయసు 15 సంవత్సరాలు. ఇది దీని వయసు. ఇది ఒక రకం జామ అండి. ఇది హరితహారం. హరితహారం అంటే ఆ రోజున మొక్క పెంచాలని చెప్పి నేను కొత్త రకం జామ దొరికింది. ఇది కూడా ఎట్లా పువ్వులు పోస్తుందనే తెలుస్తుంది, ఇప్పుడే బడ్స్లో ఉంది. దీని సైజు కూడా 16 అండి, దీని సైజు కూడా. ఈ కుండీకి నేను మట్టి ఎలా మిక్సింగ్ చేస్తానంటే, 30% మట్టి అండి, 30% కోకో పీటు, 30% లీఫ్ కంపోస్టు, 10% ఇసుక అండి. వేసి నేను కలిపి మొక్క పెట్టేస్తాను అంతే. పెట్టి నేనేం చేస్తానంటే, వీటిల్లో వానపాములు ఉంటాయండి, వానపాములకి రక్షణగా గోని సంచి పెడతాను. ఎండకి తట్టుకోలేవండి, వర్షానికి తట్టుకోలేవు అయ్యి, అందుకని గోని సంచి పెట్టి. గోని సంచి దొరకలేదనుకోండి ఇట్లాంటి కొబ్బరి పీసులు కూడా దొరుకుతాయి, కొబ్బరి పీసైనా పెట్టొచ్చండి. ఒకవేళ కొబ్బరి పీసు దొరకలేదు అనుకోండి, ఈ చిన్న కుండీని కూడా ఈ మొక్క మొదట్లో పెట్టేస్తే ఈ కుండీలోకి వానపాములు, ఈ కుండీ కింద వానపాములు ఉండి ఈ వానపాముల రక్షణకి ఇట్లా పెడతానండి నేను గోని కుండీ కానీ లేదా కొబ్బరి పీసు. ఇంకా అవి మంచిగా ఉంటాయి. ఇది స్ట్రాబెర్రీ అండి, 4 ఇయర్స్ అయింది నేను పెట్టి. సో 4 ఇయర్స్ నుంచి కాస్తున్నాయి. ఎంతెంత పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ చూస్తే తెలుస్తాయి. ఇది చాలా ఈజీ అండి, ఒక్కసారి మొక్కను తెచ్చుకుంటే దీనికి ఒక ఇట్లా కాడలాగా వస్తుందండి. ఆ కాడనేమి ఇప్పుడంటే లేవండి. ఆ కాడని ఏం చేయాలంటే పూసిక పుల్లతో తీసి ఇట్లా పూసిక పుల్ల ఆ కాడ కింద పెట్టి, సపోజ్ ఇదే కాడ అనుకోండి, ఆకు ఇది ఆకు కాడ అనుకోండి, ఇట్లా పూసిక పుల్లని ఇంటిలాగా ఇరక్కొట్టి దీంట్లో గుచ్చేస్తే ఇక్కడి నుంచి రూట్స్ వచ్చి మళ్ళీ మనకు ఇంకో మొక్క స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా అంతే, ఒక్కసారి కొంటే చాలండి. స్ట్రాబెర్రీ చిన్న చిన్నగా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. మిద్ది తోటలో ఎక్కువ మన పళ్ళును మనం కాపాడుకోవాలి అంటే ఎలాగంటే, ఉడతలు పక్షులు వస్తాయండి. ఉడతలకి ఎటుకైన పక్షులు కొట్టకుండా ఇలా జిప్ బ్యాగ్ పెట్టేసి దానిమ్మ ఉందనుకోండి, సపోజ్ దానిమ్మ దీంట్లో పెట్టేసి ఇట్లా పెట్టేసి ఒక క్లిప్ పెట్టేస్తే చాలండి,
ఎంత చిన్న కుండీ అయినా వాటికి ఇచ్చే పోషకాలు సరిగ్గా ఇస్తే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. మనం నేను ఇచ్చే నాది ఆర్గానిక్ అని తెలుస్తానికి ఏంటంటే లైవ్లో ఉన్నాయి వానపాములు, అది చాలండి. వానపాములని సంరక్షిస్తున్నాం కాబట్టి నా మొక్కలు ఇంత హెల్తీగా ఉంటున్నాయి. ఎవరైనా కుండీ పెద్దది అనుకుంటారు, మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే నేను తక్కువ కుండీలోనే, చిన్న సైజు కుండీలోనే ఇన్ని రకాల మొక్కలు పెంచుతున్నాను. కుండీ గురించి ఏమీ ఆలోచించకుండా చిన్న సైజు కుండీలైనా ఒక మొక్కను పెంచారంటే ఒక మొక్క చాలు చిన్న సైజు కుండీకి. అదే పెద్ద సైజు కుండీ అయితే రెండు వేసుకోవచ్చు అండి. చిన్న సైజు కుండీలో మంచి పోషకాలు అందించి, పోషకాలు అంటే ఏమీ లేదండి, మన వర్మి కంపోస్టు, ఆవు పేడ, ఏదైనా ఎరువులు వేసుకుంటే సరిపోతుందండి. గొర్రెల ఎరువు కానీ ఆవులది కానీ ఏదైనా చాలండి. అంతే, మొక్కకు కావలసిన నీరు ఎండ ఎరువులు మంచిగా ఉంటే అవి హెల్తీగా ఉంటాయండి. కుండీలలో పెంచడం ఒక ఎత్తు అయితే, అలాంటి చిన్న కుండీల్లో పంట సాగు చేయడం కొంత కష్టమైన పనే. కానీ పద్మ తన మిద్దె తోటలో వర్మి కంపోస్ట్తో మొక్కలను బాగా సాగు చేస్తోంది. ఇంట్లో ఉండే కిచెన్ వ్యర్థాలతో తన ఇంటి చుట్టూ మిద్దె తోటలో వానపాములను అభివృద్ధి చేస్తోంది. మొక్కలకు మంచి పోషకాలను అందించే ఈ వర్మి కంపోస్ట్ తయారీ ఎలా చేసుకోవాలో ఓసారి చూద్దాం. మన ఇంట్లో వేస్ట్ని మన మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా మనం పర్యావరణాన్ని కాపాడినాలం అవుతాము. మన మొక్కలకి కావలసిన ఎరువుల్ని మనమే తయారు చేసుకోవచ్చని నాకు ఆలోచన వచ్చి నేను దాని మీద చాలా ఒక 2 సంవత్సరాల నుంచి ప్రయోగం చేసి వాసన లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎరువుని వర్మి కంపోస్ట్ని ఎలా తయారు చేయవచ్చో నేను తెలుసుకుని అనండి నేను చేయగలుగుతున్నాను 2 సంవత్సరాల నుంచి. అది మీకు వివరంగా చెప్పాలనిపించింది, చెప్తున్నానండి. ఏమీ లేదండి, అందరూ అడుగుతారు వానపాములు ఎక్కడి నుంచి దొరుకుతాయి అని. వానపాముల్ని ఏమి భూమిలో మనం ఎండిపోయిన పేడ, న్యూస్ పేపరు, కొంచెం బెల్లపు నీళ్లు చల్లేసి ఇక 20-30 రోజులు నీళ్లు చల్లుతూ ఉంటే మనకు వానపాములు భూమిలో నుంచి పైకి వస్తాయండి. వాటిని కలెక్ట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అసలు వర్మి కంపోస్టుని ఎలా చేయొచ్చు అంటే మనం రోజు తీసేసిన కూరగాయల తొక్కులు, పళ్ళ తొక్కల్ని మనం ఒక వేస్ట్ డబ్బాలో పెట్టుకుని వాటిని ఎన్నియండి. డైరెక్ట్ సిట్రస్ అయితే వాటికి వేయకూడదు, కానీ మనం కుళ్ళ పెడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా ఉన్న వేస్ట్ ఇట్లా ఎన్ని కోకోకోలా బాటర్ 2 లీటర్స్ అని అడుగున మూత కట్ చేసుకోవాలి. ఇట్లా మూత ఉంచాలి. ఉంచి దీనికి ఇక్కడ ఒక 2-3 రంధ్రాలు పెట్టుకోవాలి, అంతే. పెట్టపోయినా పర్వాలేదు, పెట్టుకుంటే మనకి తొందరగా ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఉంచాలి, మూత తీసేయాలి. ఇది దీంట్లో కుళ్ళిపోయిన నీరు కుండీలో కారుతుందండి. ఇట్లా ఇట్లా గుచ్చేసి ఇట్లా ఓపెన్ ఎందుకు ఉంచాలి అంటే మనం వేసిన కూరగాయల తొక్కులు ఇవన్నీ కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి దాంట్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ మొక్కకి వెళ్ళి అది కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ. మన రోజు నీళ్లు పోస్తాం కాబట్టి మొక్కకి ఏం అవదండి. ఏ తొక్కైనా ఎనియనండి, ఇట్లా ఇట్లా 4-5 బాటిల్స్ పెట్టుకుంటే చాలండి. టమాటాలు కానీ, దోసకాయలు కానీ, టీ పొడి, కాఫీ పొడి ఏదైనా. ఇది కుళ్ళుతుంది. నిమ్మకాయలు వాటికి ఇష్టం ఉండదు, ఉల్లిపాయ తొక్క, కానీ మనం డైరెక్ట్ వేయట్లేదండి. ఇది కుళ్ళిపోతుంది. ఇట్లా వేసి సింపుల్ అండి, ఇట్లా వేసేసి న్యూస్ పేపర్ పెట్టచ్చు, లేకపోయినా ఇట్లా మూత వేసేసి చిన్నది మన దగ్గర ఏదన్నా ఉంటే ఇట్లా రివర్స్ మూత పెట్టేస్తాం, అంతేనండి. ఇట్లా ఫైవ్ డేస్ అండి. ఇట్లా 5 డేస్ సేమ్ ఇదే నేను ఇట్లా వేసుకున్నాను. ఇది వేసి 3 డేస్ అవుతుంది. ఇట్లా వేసి ఇట్లా కుళ్ళిపోతూ ఉంటుంది, డికంపోజ్ అయిపోతూ ఉంటుంది మనకి. ఇట్లా వేసినప్పుడు దీంట్లో వాటర్ వస్తుందండి, కుళ్ళిపోయి ఆ నీళ్లు కుండీలోకి దిగుతూ ఉంటాయి. మనం సాయంత్రం పూట మొక్కలకి నీళ్లు పోస్తాం కాబట్టి అది కూడా మొక్కకి బలం. ఇది శీతాకాలం కాబట్టి ఇప్పుడు ఆకులు రాలిపోయే సీజను. ఇదిగోండి దీంట్లో నాకు పచ్చిమిర్చి వస్తుంది, పువ్వులతో స్టార్ట్ అయింది. తెలుస్తుంది మీకు ఎంత హెల్తీగా ఉందనేది. నీళ్లు పోస్తాం కాబట్టి ఈ చెట్టుకి ఇంక ఏమి హాని అవ్వదు, హార్మ్ఫుల్ అవ్వదు. ఆ నీళ్లు డైల్యూట్ అయిపోతుంది కాబట్టి ఇట్లా అయిపోతుంది. పది కుండీలో ఇట్లా పెట్టుకుంటే ఇది ఇట్లా అయిపోతుంది, కుళ్ళిపోతూ ఉంటుంది వేస్ట్. కుళ్ళిపోయింది అనేది గుర్తు ఏంటంటే మనకి వేసిన దానికి ఆఫ్ అయిపోతుందని. ఇట్లా నీరు ఇట్లా నీరు కారుతూ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కుళ్ళిపోయినవి చూపించాను కదండి బాటిల్స్లో ఎలా కుళ్ళిపోతాయి అనేది. 6 రోజుల తర్వాత కుళ్ళిపోయిన వాటిల్ని తీసుకొచ్చి
ఇట్లా ఇట్లా వేయాలండి. వీటిల్లో వీటిల్లో వేసేస్తే ఇట్లా తడిపి కోడిగుడ్డులను కూడా పెంకుల్లాగా వేయాలి. ఎందుకు అంటే గాజు పెంకులు కానీ ఇవన్నీ ఏమవుతాయి అంటే వాటికి తగిలి చచ్చిపోతాయి. ఈ ఇట్లా తీసుకొస్తే ఇట్లా అన్నీ వేస్తాం వలన కుళ్ళిపోయిన వాటిని తెచ్చి వీటిల్లో వేస్తాం వలన ఈ కొన్ని రోజులకి నాకు ఇది ఫుల్ అయిపోతుంది. అలా కుళ్ళిపోయిందంటే వీటికి ఇష్టం ఆహారం, ఇది ఫుడ్. వాసన కూడా ఏమి ఉండదండి, అసలు మనకి ఫ్రూట్ వాసనే వస్తుంది, కుళ్ళిపోయిన వాసన ఏమి ఉండదు. అది మనకి ఇట్లా నిండిపోతాయండి. అట్లా ఆరు బాటిల్స్ పెట్టుకున్నాక ఒక 5-5 రోజులకి కుళ్ళిపోతాయి. అవి తెచ్చి ఆహారంగా ఇట్లా పక్కన తీసి పెట్టాలి. ఇట్లా ఇట్లా పెట్టేస్తే ఇంకా వాటరు తడి లేదనుకోండి, అప్పుడు వాటర్ చల్లాలి. వీటికి ఏంటంటే ఇది నిండిపోయినాక ఎండిపోయిన పేడ పెట్టాలి. ఇది ఎట్లా అంటే ఇదిగోండి, ఇట్లా నేను ఇట్లా 2-3 బాటిల్స్ తయారు చేసుకుంటానండి. ఇదిగోండి వానపాము చూడండి, ఇదంతా కుళ్ళిపోయిందండి, హాఫ్ డీకంపోజ్ అయిపోయింది. మీరు అడిగారు ఎట్లా అని, ఇదిగోండి ఇది నేను మొన్న తెచ్చుకుని వేసుకున్నాను. ఇట్లా హాఫ్ కుళ్ళిపోతుంది అంతే, వానపాములు ఇదిగోండి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కుళ్ళిపోయిన దానికి ఏం చేయాలి, ఇట్లా వేసేసినాక అంతా నిండిపోయినాక ఎండిపోయిన పేడ అంతే ఇట్లా జల్లేసి న్యూస్ పేపర్ పెట్టేసి ఒక బట్ట పెట్టేసి వీటికి చేమలు బల్లులు ఉడతలు అట్టంటే ఏమి ఇవి తింటే వీటికి రక్షణ కోసం మనం ఇట్లా గుడ్డగట్టి ఈ గుడ్డ ఇట్లా మూత కప్పేసేయాలి. కప్పేసి తడి లేదనుకోండి ఇట్లా కట్టేసినాకండి, తడి ఉంటే నీళ్ళు జల్లక్కల, తడి లేదనుకోండి ఒక 5-6 రోజులకి ఇట్లా జల్లాలి అంతే. కిందకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోయి అప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తుందండి. అది కుళ్ళిపోయినా కూడా నీళ్లు జల్లినప్పుడు వాటర్ వస్తుంది. అప్పుడు ఏంటంటే చిన్నది ఇట్లా స్టాండ్ పెట్టి నేను ఒక చిన్న బౌల్ పెట్టేస్తాను, ఆ బౌల్లోకి వాటర్ కారుతుంది. అది మొక్కలకి స్ప్రే చేసినా మనకి పురుగులు కానీ ఏమి ఉండదు. ఎలా స్ప్రే చేయాలంటే 1 లీటర్ నీటికి 10 ml వర్మీ వాష్ వేసి స్ప్రే చేస్తాను నేను. మొక్కలు మొదట్లో కూడా పొయ్యొచ్చండి, అదేం హార్మ్ఫుల్ ఏమి కాదు. అది 3వ స్టేజ్ అయిపోయింది కదండి, అసలు ఫైనల్ స్టేజ్ ఇట్లా వచ్చేస్తుందండి ఫుల్. ఇట్లా మనకి వానపాముల ఎరువు తయారైందంటే వాసన మట్టి వాసన అండి, మట్టి వాసనగా సేమ్ వర్షం పడితే మన భూమిలో నుంచి వాసన ఎట్ట వస్తుందో అట్లా వస్తుందండి. నేను ఇది 2 సంవత్సరాల నుంచి నేను చేశానండి. ఎవరికి నైబర్స్కి పక్కన వాళ్ళకి కానీ ఎవరికి వాసన లేకుండా హ్యాపీగా ఇవన్నీ దీన్ని కలెక్ట్ ఎట్ట చేయాలి అంటే ఒక గోని సంచి మీద పొయ్యాలండి. ఇదంతా మనకి వానపాములు తయారైపోతే మడికి వెళ్ళిపోతాయి. ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటే ఎరువు అయిపోతుంది. వానపాములు ఇప్పుడు దీంట్లో ఉన్నాయండి, అడుగు నుంచి తీస్తున్నాను. ఇదిగోండి వాసన లేని ఏమి, మన కంపోస్ట్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి వానపాములు ఏరాలంటే ఇట్లాంటి సంచి మీద పోయాలండి ఫస్ట్. ఇవన్నిటికీ 1 గంటకి ఏమవుతాయి అంటే అడుగుకి వెళ్ళిపోతాయండి. ఇట్లా ఎంత కిందకి వెళ్ళిపోయినాకండి మనం అప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా ఉంటుంది కదండి అడుగున, జల్లిడు ఉంటే జల్లిళ్ళు వేసుకోవచ్చండి. మనం ఇది కొంచెం తడిపొడిగా ఉంటుంది కాబట్టి ఇట్టిట్టిట్ అనుకుని ఇట్లా పోస్తానండి. పోసి మళ్ళీ ఇట్లా ఏమన్నా ఉన్నాయి అనుకోండి ఏరుకుని పక్కన పెట్టేయచ్చండి. ఇది ఇప్పుడే తీసాను కాబట్టి 1 గంట టైం పడుతుందండి, 1 గంటకి అడుగుకి వెళ్ళిపోతాయి. చక్కగా తీసుకెళ్ళిపోయి మొక్కకండి. ఇప్పుడు ములక్కాయ చెట్టు చూశారు, 1-2 గుప్పులు ఇట్లా జల్లేస్తా అంతేనండి చెట్టు మొదట్లో. వర్మీ కంపోస్ట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఏమి, ఇంకా ఇదే సేంద్రీయ ఎరువు కాబట్టి మనం, నాకైతే ఆవు పేడ అయితే తెచ్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి నేను కిచెన్ వేస్ట్తో ఎండిపోయిన ఆకులతోనే నేను ఎరువు తయారు చేసి 500 కుండీల మొక్కలకి వాడుకుంటున్నానండి. మన ఇంట్లోనే మనం వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ చేసుకుని మొక్కలకి వేసుకుని
మనం ఈ రసాయనాలు లేని కూరగాయలను పండించుకుని మన ఆరోగ్యాన్ని మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మనం చాలా హ్యాపీనెస్గా ఉంటామండి. ఈ ఆనందం అండి మనం ఎన్ని వేలు ఇచ్చినా రాదండి. మొక్కల్లో ఒక గంట తిరిగామనుకోండి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అసలు ఆ మొక్కలను చూసుకుంటే మనం అన్నీ మర్చిపోతామండి. ఆ హ్యాపీనెస్, ఆ కాయలు చూసి అన్నీ. నాలాగే ప్రతి ఒక్కళ్ళు కిచెన్ వేస్ట్ని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా సింపుల్ మెథడ్స్తో ఈజీగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుని చిన్న కుండీల్లో మంచి మొక్కలను పెంచుకుని మీరు, మీ కుటుంబం, అందరూ పిల్లలు హ్యాపీగా మొక్కలను చూసుకుంటే హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నానండి. ఈ 500 కుండీల్లో గ్రోత్ అంతా చాలా మంచిగా వస్తుంది అండి. మేమేంటంటే మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని, ఎక్కువ వెరైటీలు ఎట్లా పెంచడం అనే కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఈ అన్నీ మేము పండించే ప్రతి మొక్క కానీ, ప్రతి ఫ్రూట్ మొక్క కానీ, వెజిటబుల్ మొక్క కానీ, పూల మొక్కలు కానీ కుండీల్లోనే పెంచుతున్నాం. ఈ కుండీల్లో 3-4 రకాల కుండీలు ఉన్నాయి. కూరగాయ మొక్కలకైతే చిన్న సైజు కుండీలతోనే సరిపోతున్నాయి. మీడియం సైజు కుండీలు ఏమన్నా ఫ్రూట్ మొక్కలు ఇవన్నీ పెడుతున్నాం. మరీ మామిడి మొలగా ఇట్లాంటి వాటికైనా కొంచెం పెద్ద కుండీలు పెడుతున్నాం. అప్ టు 16 సైజు 18 సైజు దాకా వెళ్తున్నాం. ఇట్లా పెంచుకుంటాం వాళ్ళు. ఈ మ్యాక్సిమం మేము ఈ మొక్కల్ని ఎంత ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ లేకుండా ఇంత హెల్దీగా ఎలా పెంచుతామంటే మెయిన్ కాన్సెప్ట్ వర్మీ కంపోస్ట్. ఆ వర్మీ కంపోస్ట్లో కూడా 2 రకాలు చూస్తున్నామండి. ఆవు పేడతోటి చేసిన వర్మీ కంపోస్ట్ ఒకటి, ఇంటిలోనే మనం న్యాచురల్గా మిసెస్ తయారు చేస్తూ ఉంటుంది. అన్ని ఇంటి వ్యర్థాలతోటి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటుంది. దానికి తోడుగా వానపాములు కూడా తయారు చేస్తూ ఉంది మిసెస్. ఆ వానపాములతోటి గ్రో చేస్తూ ఉన్నాం. ఈ వానపాములు కూడా ప్రతి కుండీలో యాడ్ చేసాం. యాడ్ చేయటం వలన వానపాములు దాని అంతర్గతే ఎరువు కూడా తయారు చేస్తూ ఉన్నాయి వానపాములు కూడా. ఈ 3 రకాల ఆర్గానిక్ వెజిటబుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ద్వారా గ్రో చేస్తున్నాం. అందువల్ల చాలా హెల్దీగా ఉన్నాయి. వీటికైనా మొక్కలకు కూడా చాలా తక్కువ నీళ్ళతోటే మనం గ్రో చేయగలుగుతాం. ఈ కుండీల్లో చూసారా, కుండీలు మీకు కింద చూస్తే ఫ్లోర్ అంతా ఎక్కడ లీకేజ్ కానీ ఏమి లేదు. ఎందుకంటే మనం ఇచ్చే వాటర్ చాలా అతి కొద్ది అనమాట. ఈ హైదరాబాద్ లాంటి సిటీలు ఏంటంటే వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, స్థలం స్కేర్సిటీ ఉంటుంది. దానివల్ల ఎస్పెషల్లీ మనం ఏంటంటే తక్కువ నీటితోటి తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకునేది ఎలా అనేది మా కాన్సెప్ట్. ఈ ఎక్కువ మొక్కల్ని పెంచుకోవడంలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కుండీలోనే మళ్ళీ ఇంకొక 2-3 కుండీలు పెడుతున్నాం. చిన్న చిన్న కుండీలు, పెద్ద కుండీలు 18 సైజు నెంబర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 8 సైజు 10 సైజు కుండీలు, చిన్న చిన్న కుండీలు కూడా పెడుతున్నాం. దాన్ని పెడతాం వల్ల 2 అడ్వాంటేజ్లు ఉన్నాయండి మనకి. ఒకటి ఏమన్నా ఏదైతే మనం వానపాములు అయితే గ్రో చేస్తున్నాము కుండీలో, ఎరువు కింద తయారు చేసుకుంటున్నాము, అవి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు బయటికి రాకుండా ఆ కుండీల కింద సేఫ్గా ఉంటాయండి. ఎందుకంటే అవి ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ బ్రీతింగ్ దానికి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కుండీలోంచి కింద పడిపోతాయి. పడిపోకుండా ఈ చిన్న చిన్న కుండీలు అనేవి సేవ్ చేస్తాయి. అది ఒక రీజను. రెండో రీజన్ ఏంటంటే మనకి మల్టిపుల్ వెరైటీస్ వస్తాయి. పెద్ద కుండీలో నుంచి ఫ్రూట్,